పొగతాగుట ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. ఓం శ్రీ మంజునాథాయ నమః. కలిగిన అనుభవాలన్నీ అబద్ధాలా? ఇన్నేళ్లుగా నేను నమ్మిందంతా అబద్ధమా? ఇదంతా నిజమా లేక కళ? దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాను. నుంచి వచ్చావు? హే, నిన్నే నా అడిగిందా, చెవులు వినపడవా? నన్న, నేను పైనుంచి వస్తున్నా. పైనుంచి రావడానికి నువ్వేమైనా బ్రహ్మవాయుంద్రుడివా? కాదయ్యా, పరమానందయ్య, నేను దారి తప్పొచ్చాను. నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చాం, కొండెక్కడానికి వచ్చాం. అదిగో ఆ పర్వతాన్ని అధిరోహించాం. ఓహోహో, ట్రెక్కింగ్ వచ్చారా మీరంతా? వారిని అయ్యా. పర్లేదే పరమానందయ్య, నీకు కూడా ఇంగ్లీష్ వచ్చు. విశాఖపట్నానికి వెళ్ళాలి. వెళ్ళు. ఇక్కడ నుంచి ఎన్ని గంటల ప్రయాణం అని? ఇక్కడ నుంచి 4 గంటలు పడుతాయి. ఇక్కడికి ఏదైనా బస్సు వస్తుందా? బస్సా? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆకాశవాణి, ఇప్పుడు రైల్వే వార్తలు వింటారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 8 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. పరమానందయ్య, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా వస్తాయా? వస్తాయి వస్తాయి. నువ్వు పైనుంచి దిగొచ్చేటప్పుడు రైల్వే ట్రాక్లు నీకు కనపడలేదా? ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది బ్రహ్మేంద్ర, అది కూడా పర్వతం పైన. రిక్వెస్ట్ స్టాప్ కూడా ఉందా? నువ్వు ఇలా చేయి చూపించావంటే విమానం అలాగొచ్చి ముందు వాళ్ళ. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, రేపు కోర్టుకు వెళ్ళరా చాలు, అంతా నేను చూసుకుంటాను. దేవుడా, నువ్వే మా అమ్మాయికి తోడుగా ఉండు. నిన్ననే ఏం ప్రయోజనం? పెద్దవారి మాట వినుంటే ఇప్పుడు నీకే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బంధాలు శాశ్వతంగా ఉండాలంటే పెద్దలు చూసే పెళ్ళే చేసుకోవాలమ్మా.
రే, వస్తుందుండు. ఇంకా బస్సు రాలేదే రీటా. సంగీత, అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను విశాఖపట్నం వెళ్తున్నాను, కాదు విజయనగరం వెళ్తున్నాను. నా చెల్లి రీటాను చూసావా? రీటాని నేను చూడలేదే. విషయం ఏంటి జోసఫ్ అన్న? చదువుకోవడానికి విశాఖపట్నం పంపిస్తే అక్కడ ఇదేం పని చేసుకొచ్చిందో తెలుసా? లవ్వు లవ్వు చేసుకొచ్చింది. రాణి రాణి దానికి ముందే వేడా పారిపోవడానికి చూస్తుందా? నా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఏ సాంబయ్య, టైం ఇప్పుడు 4 అయింది, బస్సు వచ్చే జాడే కనిపించలేదే, రా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. రత్తయ్య, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు తెలుసు కదా, నాటకం వేస్తేనే కదా డబ్బు వచ్చేది. బస్సు వస్తేనే కదా మనం బయలుదేరడానికి, ఆ అడవి దారిని సాయంత్రంలోగా దాటగలిగితేనే చేరుకోగలం. ఎంతకీ నీ కూతురు ఎలా ఉంది? ఈ కోసం ఎదురు చూస్తాం, పెళ్లి చేసుకోరా, అందరూ ఎక్కేసారా? మావా రాత్రికి వస్తా అని చెప్పు. బాగా దిమ్మి ఎక్కింది రాత్రికి పండగ చేసుకో మావయ్య, రాత్రికి వస్తా మావయ్య, పండగ చేస్తా మావయ్య. బస్సు వచ్చేసింది బ్రహ్మేంద్ర. ఓ, ఎలాగైతేనే బస్సు వచ్చేసింది. హే ఆగు, హే బస్సు ఆగు, టాటా. లాభంగా వస్తా, వెళ్ళొస్తా, జాయ్ భజరంగ భళి. బండిలు పోతే నువ్వెక్కమ్మా. ఎలాగోలా ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటే చాలు. విశాఖపట్నానికి ఒక టికెట్ కావాలి. విశాఖపట్నం వెళ్దండి బస్సు, అరక వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్సు. అరక వైజాగ్ వెళ్దా ఈ బస్సు? ఇక్కడ నుంచి అరక వెళ్ళారనుకోండి, అక్కడ వైజాగ్ వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అరకు టికెట్ ఇవ్వండి. అరకు ఒకటి, చిల్లర తర్వాత ఇస్తాను మహారాజా. అట్టాగే మహారాజా.
వచ్చేసా వచ్చేసా వచ్చేసా. నెమ్మదిగా నెమ్మదిగా రాయే. సీత జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా రా, జారి పడతావు. ఏ సింగా, ఎందుకు అలా చూస్తున్నా? కళ్ళు కాలిపోతాయమ్మా, చూపులతోని చంపేస్తున్నా. నేను సొత్తా ఉంటే కళ్ళు కాలిపో, సమ్మగుంటది. ఆహా, ఇలాంటి మాయ మాటలకి ఏమి తక్కువ లేదు. మాటలు కట్టి పెట్టేసి ముందు బండితి. సీత, యాడికి పోతున్నావే? అనంతగిరికి. ఎందుకు? రాయుడు గారింట్లో 3 రోజుల వరకు ఎవరు ఉండరట. రాయుడు గారికి సాయం చేద్దామని పిలిచారు, అందుకే వెళ్తున్నా. పర్వతాలపైన మంచు పొగలలోనా పాములాగా తిరిగి లెఫ్ట్ రైట్ తీసుకుంటూ ఆకుతోంది బస్సు, ముందుకు సాగుతోంది బస్సు. కలలా ఊటల్ని మోస్తూ ఎవ్వరూ కదలడానికి ఇల్లేదో, వదిలితే కాల్చి పారేస్తానా. కూసం మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఒట్టి పెట్ల వేటగాలే. ఆ రయ్య 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 ఎవరైనా ప్రకృతి సేవ చేసుకోవాలనుకుంటే వెళ్ళి తిరిగి వచ్చేయండి. అయ్యో ఏమండి, ఇంకా ఎన్ని చోట్ల ఆపుతారు? ఓహోయ్, ఏంటి ఎద్దుల బండి సవారీలా ఉంది? ఇప్పటికే 24 చోట్ల ఆపారు. హలో, ఇక్కడ ఆగి తీరాల్సిందే. ముందు కారడ ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ జాగా ఇది, తెలుసా? ఓయ్, మీదే ఊరు? నీ పేరేంటి? మమత. భీమిలి. నా పేరు సీత, నాది ఊరే. నీ పక్కకొస్తానుండు. నువ్వు ఉండేది శుంకరమెట్లోనా? అవును. అరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? వెళతాములే, ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం అంతే. మరి ఇక్కడెందుకు ఆపారు? గుడుంబేశ్వరి, గుడుంబేశ్వరి గుడి అది. గుడుంబేశ్వరి కటాక్షం లేకపోతే మనం ఈ అడవిని దాటి వెళ్ళలేము. ఈ ఊరి గ్రామదేవత అమ్మా గుడుంబేశ్వరి తల్లి, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించమ్మా. అమ్మా తల్లి, ఇప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అంతా నీ మాయ. ఎందుకు లేట్ అయింది? దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయినది స్వామి. సరే సరే, నేను దిగే అడవిదారి గురించి నీకు తెలుసు కదా? ఆ అడవిదారి గురించి అందరికి బాగా తెలుసు కదా స్వామి. ఇంకెందుకు లేటు?
తిప్పు చక్రాన్ని. ఏంటి బాబు ఇంత హడావుడిగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నా? రేపు పరీక్ష ఉందక్క. ఎక్కడ? విజయనగరంలో అక్క. ఏంటి మమత, ఎందుకు ఏదోలాగున్నా? ఏం లేదు. పర్వాలేదులే చెప్పు. రేపొద్దున నేను కోర్టులో ఉండకపోతే నా వసుంధర నాకు దక్కదు. వసుంధర అంటే నీ కూతురా? మీ ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను ఆయన విడిపోయాం. దీనికి లైసెన్స్ ఉందా భయ్యా? అంటే ఏందే? రే ఎదవా, ఉంది సమయ, ఉంది కాబట్టి వేటాడుతున్నావు. చాలా బాగుంది. ఏ జంతువుని వేటాడతారు మీరు? మేమా? నేను చెప్తా, కౌన్సో ఎలుకలు కుందేలు ఇలా డేంజర్ లేనివన్నీ వేటాడతా. ఇంకేం వేటాడమా? రేపు ఈ రూట్ లో రావాలా కూడా వేటాడతారు. ఇది బాగా డిఫారెస్టా అంటే దట్టమైన అడవే అని అడుగుతున్నా. దట్టమైన అడవే ద్వారా ఈ అడవిలో భయంకరమైన పిశాచాలు ఉంటాయి. భయంకరం అంటే? మా బామ్మ చెప్పేది ఈ అడవిలో పిశాచాలు అరుస్తాయని. నేను చాలా సార్లు విన్నాను, చీకటి పడితే చాలు లోపల నుంచి అరుపులు వినిపిస్తాయి. అంజయ్య ఏమైంది, ఎందుకని అరుస్తున్నాడు? డ్రైవర్ బస్ ఆపండి, మీకే చెప్పేది బస్ ఆపండి. సింగ వెంటనే బండి ఆపు. వంద సార్లు చెప్పినా మీ ఎవరికి అర్థం కాదే. త్వరగా ఎవరు తీసుకో. అంజయ్య వాడికి నీళ్లు తాగించు, కొంచెం తేరుకుంటాడు. ఆ శరీరానికి ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం, వాడికి ఏది దిగదు ఈ రోజు రేపు అన్నట్టు ఉన్నాడు వాడు. ఏమండి ఆయన అంత కష్టపడుతుంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు? రాయసంగ నువ్వు బండి తీరా, ఇప్పటికే చాలా టైం అయింది, వీడి కోసం ఆపడం వేస్ట్. వినాశకాలే విపరీత. సరిగ్గా చెప్పావు రాయసంగ. అయినా వీడు ఒక భయంకరమైన కథ. అదేంటంటే సాయంకాలం అయిన తర్వాత ఈ అడవులోకి ఎవ్వరూ రారు. అది తెలుసుకొని ఈ పెద్ద మనిషి చాలా పెద్ద సాహసం చేశాడు. మంచి గంధం చెట్లు ఉన్నాయే వాటి కోసం కక్కుర్తిపడి సీకట పడ్డాక అడవులోకి వెళ్ళాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. పిశాచాన్ని చూసి భయపడి అక్కడే పడిపోయాడు. అప్పటి నుంచి ఇదిగో ఇలా తయారయ్యాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎంతోమంది భూత వైద్యులకు చూపించారు, అయినా బాగావలేదు. 18 ఏళ్ళు అయ్యింది. నిజానికి వాడు అన్నం నీరు ముట్టి, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాడిన పరమశివుడే కాపాడాలి. 18 ఏళ్ళు అన్నం నీళ్లు లేకుండా ఎలా బతుకున్నాడు వీడు? మా టైం ఏం బాగాలేదు. పొద్దున్న వెళ్ళేసి ఎవడ మొహం చూసానా? పచ్చని చెట్టు కూలిపోయింది. ఓహో, ఇంత పెద్ద చెట్టు కూలిపోయింది ఏంటబ్బా? ఇప్పుడు ఏం చేయాలి? ఒరేసంగా
ఇది ఖచ్చితంగా ఆ పిశాచి పని అయి ఉంటుందిరా. ఇంతకు మించి ముందుకెళ్ళడం మంచిది కాదు. వెంటనే బస్సు వెనక్కి తిప్పి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి బస్సు ఒక ఇంచు కూడా ముందుకు కదలదు. పదండి పదండి, బస్సును తిప్పేద్దా, వెనక్కి వెళ్ళిపోదాం. ఒక చెట్టు పడిపోయిందని చెప్పి బస్సును తిప్పేద్దాం అంటావా? వేరే ఇంకే దారి లేదా? ఇంత ముందున్నావు, ఏదో ఒకటి చేద్దామయ్యా. ఏమైనా సరే మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలి. ఏ సింగా, నేను చెప్పినా కూడా నువ్వు ఇక్కడ నుంచి బండిని తీవా? ఏంటి చేత నువ్వు ఆడలేదో అంటున్నారంటే రూడు అట్టగా మాట్లాడతావు. ఈ అడవి దారుల గురించి నీకు తెలుసు కదా. ఇలా చూడు సింగా, రేపు పొద్దున కల్లా మమతా కోర్టులో ఉండి తీరాలి, లేదంటే తనకి తన బిడ్డ దక్కదు. డ్రైవర్ అన్న, ఉదయాన్నే నాకు ఎగ్జామ్ ఉంది. వసుదేవయ్యా, మేము అడవి దాటిపోవాలి కండక్టర్. ఎక్కడికి పోతారా? ఇరినా పుష్పం. ఇంక కాసేపు ఆగావంటే చీకటి పడిపోతుంది, అప్పుడు పిశాచి వస్తుంది. కావాలంటే నువ్వు వెళ్ళి చావు, దాని చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మనం వెనక్కెళ్ళిపోదాం సింగా. వేరే ఏ దారిలోనూ మనం అరకు వరకు చేరుకోలేవా? ఈ అడవిలో ఇంకొక దారి కూడా ఉంది, అది చాలా ప్రమాదకరమైంది. ఆ పిశాచి కొంప వైపు వెళ్లే దారిగా? అయ్యో, ఈ టైంలో ఆ దారిలో వెళ్ళడం అంత సరికాదు. ఏంటయ్యా సరికాదు? బండి తాళాలు ఇవ్వు, నేను రవి చేస్తాను. నీతో పెద్ద నసలా ఉందే. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆయన ఈ బస్సు ఏమైనా మీ తాతదా? ఈ బండి వీళ్ళ తాతది కాదు, మీ అబ్బది కాదు. నువ్వు కావాలంటే తిరిగి వెళ్ళిపో, మేమందరూ అరకు వెళ్ళి తీరాలి. మీ అందరితో పెద్ద తలనొప్పి పడిందే, చెప్తే మీరు అర్థం చేసుకోరేంటి? ముందు నువ్వు ఆ ఏడు పాపు తెల్లే, మిమ్మల్ని తీసుకెళ్లే పూచి నాది, నన్ను నమ్మండి, మిమ్మల్ని అందరినీ నేను భద్రంగా తీసుకెళ్లి చేరుతాను. సింగా, కావాలంటే నువ్వు వెళ్తా వెళ్ళి చావు, నేను మాత్రం నీతో రాను. ఒరే అంజయ్య, బయలుదేరు, మనం తిరిగి వెళ్ళిపోదాం. నాతో రావాలనుకుంటే రండి, లేకపోతే పోండి. అందరూ చావడం గ్యారంటీ. పదండి, మనమైనా పోయి బతుకుతాం, ఎలాగోలా ఊరికి చేరుకుందాం. పదండి పదండి. సరే వాళ్ళు వెళ్తే వెళ్ళారు, గారే మీరు వెళ్ళి బస్సు ఎక్కండి, మిమ్మల్ని అరకు నేను తీసుకెళ్తాను. వీడికి జీబీ బాగా ఎక్కువైంది, స్టాండ్కి వస్తే కరిగెత్తాను. ఏం జరిగినా సరే ఈరోజు మనం నాటకం ఆడి తీరాలట్టయ్య. చూడు సంబయ్య, బతుకుంటే 100 నాటకాలైనా ఆడచ్చు, మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఏమంటావు? సరే పద. పర్వతాలపైన మంచు పొగలలోన పాములాగా తిరిగి లెఫ్ట్ రైట్ తీసుకుంటూ పాకుతోంది బస్సు, ముందుకు సాగుతోంది బస్సు. కలనా మూతల్ని మోస్తూ పాం 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 పాం. Ready to go, ready to go, ready to go, last bus. యా బా 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 బా. ఏమైంది? వావ్, సూపర్ లొకేషన్ కదా. ఏయ్, ఈడ ఎక్కడ దొరికాడు? ఆడికి పోతా ఉన్నావు. వావ్, పిలుస్తా ఉంటే లోపలికి వెళ్ళిపోతావు ఏంటి? హలో రెడ్డి. నిరసన నిరసన నిగరిగసన నిరసన 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 వావ్. ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో. మనమంతా ఎక్కడి నుంచో వచ్చాం, బస్సులో కలిసాం, ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఈ ప్రకృతి అందం మాత్రం ఎప్పుడు మనకు గుర్తుండిపోతుంది. మనకి ఎన్ని కష్టాలున్నా ఈ ప్రకృతి అందాలని చూస్తే మనం మన కష్టాలన్నీ మర్చిపోతాం. ఎవరో నవ్వారు కదా ఇప్పుడు. ఓ అదా, పగలు తిరిగే పిశాచమై ఉంటుంది. సింగా.
నరసింగా. ఒక్క క్షణం ఆనందంలో మైమర్చిపోయాం. ఇంతలో ఎంత అనర్థం జరిగిపోయిందో. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఆ విషయాలన్నీ తెలుసుకునే టైం లేదు మనకిప్పుడు. ముందు ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. రండి. వద్దు, ఈ అడవిని చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. మనమందరం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మంచిది. రిస్క్ అని తెలుసు కూడా వాడు మన కోసం వచ్చాడు. వాడిని మనమే కాపాడాలి. ఇప్పుడు ఏదో ప్రాబ్లంలు ఉన్నాడని మనం వదిలేసి వెళ్ళిపోతామా? డోంట్ బి సెల్ఫిష్ గైస్. Come on, let's go. లేదు బాబు, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. అవును, మీరందరూ వెళ్ళండి, నేను వీడికి తోడుగా ఉంటాను. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. రండి, వెళ్దాం. త్వరగా వెళ్తాం. రండి. రండి, వెళ్దాం. వావ్, అమేజింగ్ యాంటీక్ ప్రాపర్టీ. నేను కొత్తగా ఇల్లు గాని కట్టుకుంటే ఇలాగే కట్టుకుంటాను. వద్దు, మనం ఇంట్లోకి వెళ్ళటం అంత మంచిది కాదు. ఏంటి వాగుడు, ఒట్టి పీటీ మాస్టర్లా ఉన్నావే. లోపలికి వెళ్ళదు, బయటికి రావద్దు అంటూ పోకూడదని చెప్తున్నారు కదా. ఎందుకు పోకూడదు? ఏంటి రీజను? కారణాలు నేను చెప్పలేను, అంతే. అయ్యా స్వామి, నిన్ను ఒక పెద్ద టీవీ ఛానల్ కి రిఫర్ చేస్తాను. జనాల్ని బాగా మోసం చేసి నువ్వు బాగా సంపాదించుకోవచ్చు. మార్నింగ్ షో విత్ 1000 లెక్స్, ఓకేనా? నా మాటకి ఇంతవరకు ఎవరు ఎదురు చెప్పింది లేదు. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్. సింగా, 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 దాగుడు మూతల దండా కోర్ పృథ్వీ వచ్చే సింగా దాగే. సింగా, ఈ దాగుడు మూతలాట మన దగ్గర వద్దమ్మా, నాతోనేనా? ఓ సింగా, సింగా, ఓ సింగా, సింగా, లోపలికి వచ్చేంత వరకు వాయిస్ వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు. ఏంట్రా సింగా? సింగా, అయ్యో సింగా,
సూపర్ స్టార్ సింగన్న యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నీకు పాస్పోర్ట్ ఉందా సింగా? అవును కదా, నువ్వేంటి వీటిని ఇలా చుట్టేసుకున్నావు? ఇదేమైనా కొత్త ఆట? వాడేమి ఇక్కడికి రాలేదు, ఎవరో తీసుకొచ్చి కట్టిపడేశారు. అయ్యా స్వామి, ఈ అడవిలో వీడిని ఎవరు ఇలా కడతారయ్యా? అందరూ వెళ్ళి చాలాసేపు అయింది, డ్రైవర్ దొరికాడు లేదు, నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరు తీసుకొచ్చారు? నీకు పిల్లలు చూడడానికి మీ అత్తగారింటికి వచ్చాం. అసలు నీకేం జరిగిందో చెప్పవయ్యా. బస్ చెట్టు గుద్దుకున్న తర్వాత ఏమైందో నాకు తెలియదు, కళ్ళు తెరిచి చూసేసరికి మీరంతా ఇక్కడ ఉన్నారు. మరి సీతక్క సీతక్క అంటూ అంత గట్టిగా ఎందుకు అరిచావు నువ్వు? నేను పిలవలేదు. పిలిచింది ఎవరైంటారు? చెప్పు మమతా, రిలాక్స్. ఏమైంది అసలు? మీకోసం బస్ దగ్గర వెయిట్ చేస్తున్నావా? సడన్ గా బస్సు కూడా మొదలెట్టింది, అప్పుడు బస్ లోంచి ఒక ముసలైన తెల్లగడ్డంతో దిగాను, అతని చేతిలో కత్తుంది. వద్దు వద్దు అంటే నన్ను లోపల దాకా తీసుకొచ్చారు కదా రే, కూలి పని చూసుకుని బతికేవాడిని రా. అదేదో సాగు చేస్తారు కదా, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని ఆ విధంగా తయారైంది నా పరిస్థితి. అంతా నీ వల్ల జరిగింది. మహానుభావులు మహానుభావులు రా మీరంతా. రే సింగా, మాటలు మర్యాదగా రాని. నేను మాట అయిన వచ్చాను కదా, నాకు ఇది కావాలి ఇంకా కావాలి. సింగన్న గారు, నాకు రేపు ఎగ్జామ్ ఉందండి, ప్లీజ్ బస్ తెప్పించండి. పరా పిల్ల. హలో సింగన్న గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీ వాళ్ళకు ఫోన్ చేసి ఇంకో బండి పంపించమని చెప్పు, మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మీరంతా ప్రశాంతంగా వెళ్తారు, ఆ తర్వాత నా పరిస్థితి బస్సు పరిస్థితి మా ఓనర్ తెలిస్తే ఓకదంపుడే. సింగా, ఎందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నావు? నేనున్నాను కదా మీ ఓనర్ గారితోనే కదా, ఆయన్ని నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. నువ్వు చూసుకుంటావు, నన్ను ఎవరు చూసుకుంటారు? నువ్వు చెప్తున్నావు కాబట్టి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వండి. హలో, తీసుకోండి సార్, మీ ఓనర్తో మాట్లాడండి. ఫోన్ ఫోన్ అన్నగా మాట్లాడయ్యా. ఫోన్ అంటే ఇదేరా, ఇందులో నెట్వర్క్ లేదు, ఛార్జింగ్ లేదు. నా ఫోన్ తోనే ఫోన్ చేస్తాను. పక్క దొక్క అన్నా, నేను అన్నా అన్నా, నేను సింగ్ అండి అన్నా, వినపడుతుందా? ఒరే 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 ఒరే, నువ్వు అంటరా? డేయ్ అన్నకు ఫోన్ ఫోన్ రా, అర్జెంట్గా మాట్లాడాలా, సరిగ్గా వినపట్లా, అన్నకు త్వరగా ఫోన్. మనం ఏదైనా బస్సు పట్టుకుని వెళ్ళిపోదాం, నేను రేపు ఉదయం కోర్టులో ఉండాలి. ఒకవేళ మనకి బస్ దొరకపోతే? అపశకునంగా మాట్లాడుకునేట, నాకు నా కూతురు కావాలి. బస్సు రావడానికి ఇంకో గంట పడుతుంది, అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి, నేను ఒకసారి ఈ ఇల్లు మొత్తాన్ని ఓ లుక్ చేసి వస్తాను. Thank you.
పాతకాలపు మోడర్న్ ఆర్ట్ ఇదేంటిది? అందరూ మొహాలు అటువైపు తిప్పుకుని ఉంచున్నారు. హలో పీపుల్స్, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మిమ్మల్నే.
ఏ సుధాకర్ ఎందుకు భయపడతావు, నేనే రా. సింగా ఏడి వాడే కనిపించడం లేదు. ఆ దగుల్బాజీ ఏదో చేశాడు. వాడు దొరికాడు, పిండం పెట్టడం ఖాయం. రారా, వచ్చి డోర్ తెరవరా. ఏమైంది అసలు? నన్నెవడో లోపలికి లాగేస్తున్నట్టుంది. సీతా నన్ను కాపాడు. సీతా 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 దొరకారండి. నన్నెవరో కింద నుంచి కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నారు. సీతా మనమే కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. అటువంటిది సింగని ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. నాకు ఇంకో దారి తెలుసు. నా వెనకాల రండి, త్వరగా రండి. ఇందాక ఇట్టించే వచ్చాను. ఇదేంటి, ఇందాక బాగానే తెలుసుకుంది కదా, ఏమైంది ఇప్పుడు? ఈ డోర్ కూడా క్లోజ్ అయింది. ఇందాక ఈ దారి నుంచి లోపలికి వచ్చాను. దీన్ని కూడా ఎవరో గడిపెట్టారు. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఎవరో అన్ని డోర్లు క్లోజ్ చేసినట్టున్నారు. మనల్ని ఎవరో కావాలనే ఇరికించారనిపిస్తోంది. మనల్ని బంగ్లాలో లాక్ చేయడం వల్ల ఎవరికేం లాభం? నేను ఇందాక బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆ సుధాకర్ నన్ను చూసి భయపడ్డాడు. ఈరోజు పౌర్ణమి, వందేళ్లకొక్కసారి సంభవించే మహాపౌర్ణమి. ఇది నా రోజు. నేను అనుకున్నట్టుగానే ఆరుగురు మానవులు నా మాయ వలలో చిక్కుకుపోయారు. ఈ ఇంట్లో ఎంట్రీ ఏదో, ఎగ్జిట్ ఏదో, ఏమీ తెలియట్లేదు. వందేళ్లుగా రక్తం రుచి చూడకుండా నేను తప్పించిపోయాను. సుధాకర్ బాబు, ఇవాళ నాకు పండగ. ఆ మానవుల్ని చంపేస్తాను. మనందరం లోపల ఇరుక్కుపోయాం. ఇప్పుడు బయటికి వెళ్లే దారి లేదు. ఇప్పుడు నేనాడేదే ఆట. నా నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు. సుధాకర్, సుధాకర్ మనందరం ఒక చక్ర వ్యూహంలో ఇరుక్కుపోయాం. ఏంటి గురుజీ? బాబు,
సుధాకర్ ఎక్కడున్నావు? సుధా భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అందమైన పర్వత సమాహార ప్రకృతి అందాల నడుమ మనుషుల భావోద్వేగాలతో మీ ముందుకు రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ రియాలిటీ షో లాస్ట్ బస్. అరకుకు వెళ్లే రూటులో ప్రయాణించే ప్రయాణికులే ఈ కార్యక్రమంలోని పాత్రధారులు. తమ ప్రమేయం లేకుండానే వారు ఒక పాడుబడ్డ బంగళాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలను, వారి మనోవేదనను, భావోద్వేగాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో వీక్షించండి. ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశం ఆడిషన్స్ లేవు, వారికి తెలియకుండానే పాల్గొంటారు. దట్టమైన అడవి మధ్య 100 సంవత్సరాలకు క్రితం నిర్మించి శిథిలమైపోయిన పాడుబడ్డ బంగళా మాయమ్మ ఇంటిలో ఒక్క రాత్రి గడపాలి. అక్కడ వారు ఎదుర్కొనే అనుభవాలు, వారు పడే వేదనను మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రసారం చేయబోతున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్ రియల్ రియాలిటీ షో, థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందండి. లాస్ట్ బస్. Genius, my dear. I know that. ఈ షో వల్ల మన ఛానల్ టిఆర్పి అన్ని రీజనల్ ఛానల్ టిఆర్పిని బ్రేక్ చేస్తుందండవలో డౌటే లేదు. అవును సార్, మీ టిఆర్పి విపరీతంగా పెరిగిపోద్ది. మా ఊళ్ళో నేను బాగా ఫేమస్ సారు. నేను టీవీలో కనుక వచ్చానంటే మా ఊళ్ళో పడి పడి చూస్తారు. అందులో గర్ల్స్ నాకు పిత్త ఫ్యాన్స్ అండి. మెదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అసలు బయటకే కనిపించొద్దంటే ఎందుకురా పోటుకెళ్ళ వచ్చావు? నువ్వు బతుకున్నావని తెలిస్తే ఈ షో అట్ర ఫ్లాప్ అవుతుంది. అది కాదు పెద్ద సారు, లోపలికి లాగారు కదా ప్యాంట్లకు సీమలు దూరాయి. మీ మేకప్ బోర్డు నాకు హెల్ప్ చేశాడు, ఆడికి థ్యాంక్స్ చెబుదాని ఇక్కడదాకా ఫాలో అయ్యి వచ్చిన. మీ ఇద్దరికి ఖచ్చితంగా సమ్మానం చేస్తేరా? లోపల ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు, నిన్ను నమ్ముకుంటే మాకు హ్యాండ్ ఇస్తావుగా. టీవీ సినిమాలో యాక్టింగ్ చేయాలని నాకు చాలా పెద్ద ఆశ అండి. దానికోసం ఎంత ప్రయత్నించినా ఏ యదవా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఊళ్ళో గనక తెలిస్తే నాకు చాలా భయమేస్తుందండి. డోంట్ వరీ మ్యాన్, రేపొద్దున్న షో ముగిసే టైంకి ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇస్తాను. ఒక్క రాత్రి పూట కష్టపడినందుకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఎవరిస్తారు మీ ఊళ్ళో? డబ్బు అందిన వెంటనే అందరూ వచ్చి నీకే థ్యాంక్స్ చెప్తారు, చూస్తూ ఉండు. పెద్ద సార్, నేను హీరోలా ఉన్నాను కదా. ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వగలింది, ఒక డ్రైవర్ హీరో అవ్వడానికి. పెద్ద సార్, నువ్వు కూడా చెయ్యితే మేడం మీరు ఒరే మేకపోవడం నువ్వురా. లేవరా, ఏమైందిరా నీకు? సుధాకర్ సుధాకర్
ఇది అడవా లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కా? ఏంటి ఇంత భయంకరంగా ఉంది? రే సుధాకర్ లేవరా, ఏదో ఒకటి మాట్లాడు. లోపల రావద్దని చెప్పారా? నువ్వే అందరినీ బలవంతంగా తీసుకొచ్చావు. గట్టిగా పట్టుకోండి. పట్టుకో, వెళ్ళగా హలో, ఎందుకని నేడుస్తున్నారు? వాడేం చచ్చిపోలేదు, జస్ట్ అన్కాన్షియస్ అంతే. వాడికేం జరగలేదు. వాడి మొహాన నీళ్లు కొడితే వాడు తేరుకుంటాడు. నువ్వు ఊరుకో. అవును పృథ్వీ, మనకిప్పుడు నీళ్లు కావాలి. గురుజీ కొంచెం చూసుకోండి, విని చూసుకోండి. రేటా, మరి ఇద్దరు వెళ్తారా? లెట్స్ గో. సుధాకర్, సుధాకర్, ఇది అద్భుతంగా ఉంది సార్. సుధాకర్ కి గాయమైంది, హి నీడ్స్ హెల్ప్. అమ్మా భగవతి, నువ్వే చిన్న పిల్ల. అవును పెద్ద సార్, పాపం మనలో ఎవరో ఒకరు వెళ్ళి నీళ్ళు ఇచ్చుద్దామా? నోరుమూయిరా, యువర్ ఆల్ ఫూల్స్. పొద్దుటి వరకు వాళ్లకు తిండి నీరు ఏది ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మాడుతూ ఉండనివ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం రికార్డ్ చేయండి. అదే మనకు కావాల్సిన కంటెంట్. డోంట్ బి ఎమోషనల్ ఫూల్స్. ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు బయటకు రాలేరు. దాన్ని మనం రికార్డ్ చేద్దాం. అది పెద్ద వైరల్ వీడియోగా మారిపోతుంది. దాన్ని మనం అమ్ముకోవచ్చు. అదే అదే మన షో గ్రేట్నెస్. అది మన కెరియర్ కూడా. పృథ్వీ, నేనేస్తే సుధాకర్ బతుకుతాడా? అలా అంటావేంటి? వాడేమన్నా చచ్చిపోయాడా? అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి? స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా? సారీ, ఇట్స్ ఓకే. అది సరే, ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? ప్లీజ్, ఈరోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా? లేదు కదా, లెట్స్ ట్రై. వెళ్ళి వెళ్ళి చాలాసేపు అయింది. ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో. నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత? నీళ్లు దొరుకుతాయిలే, నువ్వు ఊరికే ఉండు. సీత, నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది. మీరందరూ రాగానే అది ఆగిపోయింది. చాలా విచిత్రంగా ఉంది ఈ ఇల్లు. అడవిలో ఇల్లుందో, ఇంట్లో అడవుందో, నాకేమీ అర్థం కావడం లేదు. ఆ భగవతి ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తుందో ఆ భగవతి మాతకు మాత్రమే తెలుసు. రీటా, నీకు పిజ్జా కావాలా, బర్గర్ కావాలా? ఈ బంగ్లాలో మనకేది కావాలంటే దొరుకుతుంది. నీరు కావాలంటే బావుంది, బావి లోపల నీరుంది, నీరు తోడుకోవడానికి చైన్ కూడా ఉంది. ఆ చైన్ తీసి ఇటు. రీటా, ఈరోజు రాత్రి మనందరికీ చాలా ముఖ్యమైంది. మనం ఒక్క క్షణం మైమరిచినా కూడా ఎన్నాళ్ళు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. అందుకే మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ కారణంగా ఎవరూ కూడా ఎమోషనల్ అవ్వద్దు. అలా అయ్యామంటే మనం మీడియాలో ఉండడం వేస్ట్. ప్రతి విషయానికి కరిగిపోతే చివరికి మనకేం దక్కదు. అందుచేత క్రూరంగా ఉండండి, కఠినంగా ఉండండి. మీకేం కావాలన్నా నాతో చెప్పండి. నిద్రస్తోందా, నీరసంగా ఉందా, రిలాక్స్ అవ్వకండి, తాగండి కాఫీ టీ, కానీ అలర్ట్గా ఉండండి. సుధాకర్, ఏ సుధాకర్, ఓం ప్రేమక మిజా మహేశ్వరి పుష్టి వర్తన గురువార చంద్ర వందన క్షేమం దేవన మాట్లాడు. ఓం త్రయంబక మిజా మహేశ్వరి పుష్టి వర్తన గురువారక మిమ చోర్ము క్షేమం. ఏ సుధాకర్, ఏమైంది నీకు? సుధాకర్, సుధాకర్, ఏమైంది? మాట్లాడరా, కళ్ళు తెరు, కళ్ళు కళ్ళు తెరు. సుధాకర్, సుధాకర్, ఏ సుధాకర్, మాట్లాడరా, ఏమైంది? ఏ సుధాకర్, ఏమైంది? సుధాకర్, ఏమైంది?
ఏమైంది చెప్పరా ఏమైంది ఆ గడ్డపొడు బస్సులో ఏంట్రా ఫోటోలో ఈ ట్విస్ట్ ఏదో బాగుంది సింగ. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అలాగే పెద్ద సారు. పెద్ద సారు ఇది పోవాలంటే శీతల్ బాడికి అడల్ట్ డైపర్స్ ఇవ్వు. ఏం పోవాలన్నా అందులో పోసుకో. కాన్సన్ట్రేట్. నేను విని చూశాను, వీడే బస్సులోంచి వచ్చాడు. నిజం, వీడే బస్సులోంచి వచ్చాడు. ఏం చూసావురా, ఎవరిని చూసావురా? మన బస్ దగ్గర ఉన్నప్పుడు బస్సులోంచి వచ్చింది వీడే కదా. చనిపోయింది 1943, అంటే 67 + 14 అంటే 81 ఏళ్ళైంది ఈ పార్టీ చచ్చి. ఈ తలపాగా వాణ్ణి కత్తి పట్టుకుని బస్ దగ్గర చూసామంటారు వీళ్ళు. మీరంతా ఈ కథ వింటూ ఊంకొడుతున్నారు. అవును, మన షోలో అనుకోని విధంగా ట్విస్ట్లు వస్తున్నాయి. ఏమిటి? అవును మేడం, సైన్ బోర్డ్ ఉన్న చెట్టు కూడా సడన్ గా కూలిపోయింది. అవునా? నిజంగా సడన్ గా యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఆ బస్సులో ఆ గడ్డపొడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాకేం అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది. ఐ నీడ్ ఏ బ్రేక్. వాడా? వాడు గడ్డపొడు కాదు, భూత వైద్యుడు కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. నేనే అలా నటించమన్నాను. ఇలాంటి సర్ప్రైజులు మన షోలో ఉంటే మన షో హైలైట్ అవుతుందని నేనే ఏర్పాటు చేశాను. రా, వాడిని పరిచయం చేస్తాను. హే గీత, రా. భయపడకు, పనస పండుకి గడ్డం పెట్టినట్టుంది కదా. నేనే వీడి ఫోటో తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాలో పెట్టొచ్చాను. వీడికి డబ్బులు ఇచ్చి పంపించు. ఏంటిది బాబు, పొద్దున్నుంచి నన్ను ఇదే వేషంలో తిప్పుతున్నారు. నాకు వేరే కాల్ షీట్ ఉంది, వెళ్ళాలి. మన కాల్ షీట్ అయిపోయిందిగా, డబ్బులిస్తే వెళ్ళిపోతాను. బాబు, పొద్దున్నుంచి డబ్బులు డబ్బులు నా ప్రాణాలు తీసేస్తున్నావు. నీ డబ్బులు తీసుకొని నేను పరికరాలు చేసే పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వడానికి ఇలా ఏడుస్తారా? ఏంటి మేడం, పొద్దున్నుంచి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. ఇప్పుడే కదా ఇచ్చా. నాక ఎప్పుడు ఇచ్చారు? పొద్దున్నుంచి నేను వీడితోనేగా ఉన్నాను, కావాలంటే వీడిని అడగండి. అవును మేడం, పొద్దున్నుంచి నాతోనే ఉన్నాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు డబ్బులు ఎప్పుడు ఇస్తావని నష్ట పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేయండి మేడం. త్వరగా ఇవ్వండి మేడం, నాకు వేరే కాల్ షీట్ ఉంది. డబ్బులు వచ్చినాయి కదా, ఇంకెందుకు ఇక్కడ నుంచి ఉన్నావు? పద పద, వస్తాను మేడం.
డబ్బు కోసం నా ప్రాణాలు తీస్తావా? అంటే అంత సేదైపోయిందా నీకు? మన ఇంతటిదేదో జరుగుతోంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే షో ఆగిపోతుంది. ఈ ఒక్క రాత్రి మేనేజ్ చేస్తే చాలు. గాడ్ ప్లీజ్ బీ విత్ అస్. సూడి గాలి మొదలైంది, మాయం వస్తుంది, మనల్ని అంతం చేస్తుంది, మనమందరం చనిపోతాం. ఎక్కడున్నావు? ఏంటి గోళ? అయ్యో సీత, నువ్వు వేడొద్దు, నీకు మాత్రం ఏమి కాదు, నన్నేమి చెయ్యొద్దు మాయమ్మ. తను వచ్చేసింది, ఇక మనం ఎవరం బతుకొచ్చేసింది. ముందు ముళ్ళు తీయండి, త్వరగా మీకే చెప్పే త్వరగా తీయండి. ఏం మాట్లాడుతున్నావు సీత? వీడేంట్రా అంటే చచ్చిన వాడిని నేను చూశాను అంటూ కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. నువ్వు నోరు మీరా. ఇక నువ్వు ముళ్ళు గుచ్చుకున్న దానికి ఇంత పెద్ద బిల్డప్ప? ఎవరసలా మాయాపిశాచి? ఇదొక కొత్త కథ. మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మాయమ్మే, ఇప్పుడు మనల్ని ఆటాడిస్తున్నది మాయమ్మే. మాయమ్మ ఈ ఇంట్లోనే ఉండేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళలేదని మా బామ్మ చెప్తుంటే నేను విన్నాను. మాయమ్మ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటారు. తన రక్తదాహం కోసం మనుషుల్ని వేటాడుతుంది. తన మాయాజాలంలో మనుషుల్ని ఇరికించి రప్పించుకుంటుంది. అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది. నాన్సెన్స్, ఇదంతా నమ్మే కథేనా? పృథ్వి, జస్ట్ లిసన్ టు హర్. తను చెప్పింది కూడా నిజం కావచ్చుగా. ప్లీజ్ నోరు మూస్తావా? ఈ చందమామ కథల్ని నేను నమ్మను. నమ్మాలి పృథ్వి, నమ్మని వాళ్ళని నమ్మిస్తుంది, నమ్మని వాళ్ళని హతమారుస్తుంది. మన లోపలికి రావడం వల్లే ఇలా జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గమే లేదా? లేదా. అసలు ఏంటి ఏంటి మీ గోలంతా? చీకట్లో తాడు కూడా మనకి పాములా కనిపిస్తుంది. విచక్షణ జ్ఞానం మనకుండాలి. మీ అందరినీ బయటికి తీసుకెళ్లే పూచి నాది. తను ఏం మాట్లాడుతున్నాడు? మనందరినీ బయటికి ఎలా తీసుకువెళ్తాడు? గురూజీ, మీరేం మాట్లాడుతున్నారు? పిరిగి బందా, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. వస్తా మాయా డార్లింగ్, ఐఎమ్ కమింగ్. వీడు చాలా తేడా. తమాషాలు చేసే టైం ఇది? వాట్ ఎ స్టూపిడ్ హిస్. ఈ టైంలో తమాషాలు ఏంటి? దేవుడా, నాకు ప్రాణం పోయినంత పని అయింది, ఈ టైంలో ఈ తమాషాలు ఏంటి? మాటలు వింటుంటే నాకెందుకు తనే కావాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు అనిపిస్తుంది. గురూజీ, మమ్మల్ని కాపాడు మహాకాళి. అమ్మవారి ప్రసాదం అంతా సర్దుకుంటుంది. సంతోషంతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మా అమ్మ నాన్నల్ని ఎదిరించి వచ్చేశాను. రేపొద్దున నేను వైశాఖ్లో ఉండాలి, లేకపోతే నన్ను వదిలి తను బాంబే వెళ్ళిపోతాడు.
ఇక తని నేను కలవలేను. ఇక లైఫ్లో మా పెళ్లి జరగదు. ఏ పిచ్చి పిల్ల, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంది కదా, సంతోష్ నీకు ఖచ్చితంగా దక్కుతాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మనం ఇక్కడి నుంచి బయటపడితే చాలు, అంతా మంచే జరుగుతుంది. మనం నిజంగానే ఇక్కడి నుంచి బయటపడతామా? మా గురువుగారు ఇప్పుడు చెబుతుండేవారు, సహస్రపాద, నీ జీవితంలో ఏదో ఒక్కరోజు రాత్రి నరకం అనుభవిస్తావు అని. దాని నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదట. ఆయన చెప్పినట్టు ఇది మనందరికీ కాలం. 100% కరెక్ట్ సుషా. ఎండు పూలను దొరికాయి, మంట వెలిగించాలి, వెలుగు వస్తుంది, చలి కాచుకోవచ్చు. గురుగారు ఆ కర్ర ఇవ్వండి. మంట కోసం కర్ర అడిగాను, దీన్ని మడిచి మీరు. రే సుధాకర్ వచ్చి హెల్ప్ చేయబోయ్. గురుగారు మంట వెలిగించడానికి అగ్గిపెట్టుందా? నా దగ్గర లేదు. బీడీనో సిగరెట్నో వెలిగించడానికి కాదు, అట్లీస్ట్ దీపారాధనకైనా ఉంచుకోవచ్చుగా. నువ్వు నీ మిడిగుడ్లు. హలో 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 మిస్టర్ ఏక్ నిరంజన్, ఏం చేస్తున్నారండి? నా దగ్గర లైటర్ ఉంది కానీ ఇందులో గ్యాస్ అయిపోయింది. ఎలాగైతేనే మనకి మంట కావాలి. ఇదా మాయమాడే ఆట. ఆమె ఆట ముందు మీ ఆట మాట చేతి పరిచయం. టార్చర్ తట్టుకోలేకపోతున్నా, నువ్వు రావాలనుకుంటే త్వరగా వచ్చేవాడి. మంట వెలిగింది, మంట వెలిగింది, ఫైర్ ఫైర్. అరే హలో, ఎక్స్క్యూజ్ మీ, మంత్రాలకే మంటలు వెలిగిపోతే మ్యాచ్ బాక్స్లు ఎందుకు కనిపెట్టారు, లైటర్లు ఎందుకు కనిపెట్టారు, గ్యాస్లు ఎందుకు కనిపెట్టారు? నమ్మకం ఓకే, మూఢనమ్మకం నాట్ ఓకే. మళ్ళీ అర్థమైందా? తేడా తెలుసుకుని బతుకు బాస్. నీలో మార్పు రాలేదనుకో, నీ బతుకు ఎప్పటికీ ఇంతే. స్వామిగారు మంట వెలిగిస్తారట, నేను వెళ్ళి నాటుకోడిని తీసుకొస్తానట, అందరం కలిసి బిర్యానీ వండుకుని తిందాం. నాకు దీనికి సంబంధం లేదు. అమ్మా భగవతి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ?
నీకెవరికి తెలియని ఒక విషయాన్ని చెప్తాను. నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను చూశాను. ఏం చూశారు? ఏం చూశారు గురుజీ? ఈ ఇంటికి నైరుతి భాగంలో ఒకటి కాదు, రెండు కాదు, పది సమాధులున్నాయి. అన్ని సమాధుల్ని చూశావు, అందులో ఏంటి ఆ స్పెషాలిటీ? ఉంది, ఆ పది సమాధుల్లో ఉన్నవాళ్ళు చనిపోయింది ఒకే రోజు. 6/6/1914 ఇంతమంది ఒకే రోజు చనిపోయారా? ఆ పది మందిని మాయమ్మే చంపేసి ఉంటుంది. తను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ. నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళగానే గాలి సుడిగాలి వీచింది. అలాంటి సుడిగాలి నేను ఇంతవరకు చూడలేదు. లోపలికి రావటం ప్రమాదమని ఆ గాలి సూచించిందో లేదు. ఆ తర్వాత నేను లోపలికొచ్చి ఇరుక్కుపోయాను. మనం జీవించటము మరణించటం అంతా ఆ దేవి చేతిలోనే ఉంది. మహేష్ సార్, గాడిదలు కాస్తున్నావరా నువ్వు? పది సమాధుల్ని ఆ బోడుగుండోడు చూశాడు. అక్కడ కెమెరా పెట్టాలనే జ్ఞానం లేదురా నీకు? వీడిని అసలు పనులు పెట్టింది ఎవర్రా? ఈ షోని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? సార్, నాకు మన షో బాగా రావాలని కోరికగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్లనే నేను కెమెరా ఫిక్స్ చేసేసాను. కెమెరా ఫిక్స్ చేయడానికి వచ్చిన వాడిని మీరేగా తిట్టి పంపించేశారు. వాడి ఇష్టం వచ్చాడు ఫిక్స్ చేసి వెళ్ళాడు. మీరు చెప్పినట్టు వాడు ఎందుకు ఆడతాడు సార్? నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత కొబ్బురా నీకు! నాకే నువ్వు పని గురించి నేర్పిస్తావా? వెళ్ళి ముందు కెమెరా ఫిక్స్ చేయి. గెట్ లాస్ట్ సాండీ. దిస్ ఇస్ నాట్ ఫైర్. నువ్వు ఒక్కడోనే ఇక్కడ పనిచేస్తున్నది, మా టీం ఉన్నందువల్లే నీ పని సులభమైంది. అలాగా నీ టీం, నీ ఛానల్, నీ షో నువ్వే మేనేజ్ చేసుకోపో. ఆరు/6/1914 ఈరోజు 5/6/2014 కదా? అంటే వాళ్ళు మరణించి ఈరోజుకు సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయింది. 6/6/2014 మంట ఎక్కువ కావడం వల్ల కట్టెలన్నీ త్వరగా కాలిపోతున్నాయి. నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను.
మనకిప్పుడు కట్టెలు కావాలి, ఉయ్యాలైతేనేమిటి, మంచమైతేనేటి, మనందరికి మంట కావాలని ఈ పని చేశాను. అది అర్థం చేసుకో. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాల్ని ఒకేలాగా చూడకూడదు. కొంచెం ఓర్చుకోరా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? శాండీ, నీ పద్ధతి బాగా హద్దు మీరిపోతుంది. ఎందుకింత కోపం వస్తుంది నీకు? నా ఓపిక ఎప్పుడో నశించిపోయింది, ఇక నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు. ఓ కమాన్ శాండీ, నీ పంతం కోసం మిగతా వాళ్ళని బలి చేయడం పద్ధతి కాదు. ఛానల్ కోసమన్నా పనిచేయాలన్న రెస్పాన్సిబిలిటీ నీకుంది కదా. నీ ఛానల్కి రెస్పాన్సిబిలిటీ ఒకట బుల్షిట్. నీకు ఛానల్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు తెలియదు అనుకున్నావా? టీఆర్పీ కోసం దేనికైనా తెగిస్తారు మీరు. మీకు మీ బిజినెస్ ముఖ్యం, నాకు నా సక్సెస్ ముఖ్యం. ఇప్పుడంత ఫెయిల్యూర్స్ ఏమొచ్చినాయి నీకు? ఓ కమాన్ గీత. ఆర్ యు ఆల్ రైట్? నువ్వు వచ్చి కూర్చో. మీ నేను వెళ్తున్నాను. ఆ ఇంట్లో నిజంగానే పిశాచుంది. పది సంవత్సరాల క్రితం టెలివిజన్ రంగంలోనే నేను టాప్ రేటెడ్ డైరెక్టర్ని. నీలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్గా వచ్చాను. సినిమా డైరెక్టర్ అవ్వాలన్న మోజుతో టీవీ నుంచి సినిమాకి వెళ్ళిపోయాను. బట్ అప్పట్లో నీ సినిమా సూపర్ హిట్ అయింది కదా. బుల్షిట్. దానివల్ల నాకేంటి లాభం? ఆ రీమేక్ చెయ్యి, ఈ రీమేక్ చెయ్యి, ఎవడో గొట్టంగాడొచ్చి హీరో ఇమేజ్కి తగినట్టు సినిమా తీయమంటే తీసే డైరెక్టర్ కాదు. ఆరేళ్ళు నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పినా అర్థం కాదు. మళ్ళీ నువ్వు టెలివిజన్ వచ్చేసావు కదా, ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవా? ఎస్ ఐ యామ్ బ్యాక్, బట్ విత్ ఏ బ్యాంగ్. నేను టీవీలోనే సాధిస్తాను. నా షో పెద్ద క్రేజ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది శాండీ. అయ్యి తీరాలి. అవ్వడానికి నువ్వు కోఆపరేట్ చేయాలి. ముందు బడ్జెట్ మాట్లాడుకుని దానికి తగ్గినట్టు తీసే షో కాదు ఇది. నేను ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వాలి. If you don't mind, Mallik ekkadundi? Caravan lo undi. Sandy, don't do anything stupid with her. Vere evaru unnaru ikkada? Neetho romance chese season eppudu mugisipoyindi. సహస్రపాద
అది హాయ్ స్వీట్ హార్ట్. సో మీరిక్కడ feeling very romantic. What do you mean? Hey, idantha usual. So naku ivani ishtam ledu, please. Nee ishtal gurinchi evaru adigaru?
50,000 రూపాయలు ఒక ఎపిసోడ్కి. కమాన్ మల్లిక, ప్యాకేజీలో ఇవన్నీ ఇన్క్లూడింగ్. ఇంట్లో ఏదేదో జరుగుతోంది. మీ ఇష్టానికి ఇక్కడ నుండి ఎవరు బయటికి వెళ్ళలేరు.
రీటా, సుధాకర్, గురుజీ, మమత, మమత, నేను పృథ్వీని. సీత ఎక్కడుంది? ఏ నిన్నే, సీత ఎక్కడుంది? సీత ఎక్కడుంది? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సీత, బయటికి వెళ్ళే దారి కనిపెట్టాను, పదండి వెళ్ళిపోదాం. ఏ సీత, ఎందుకు ఏడుస్తున్నావు? రీటా ఎక్కడ? సుధాకర్ ఏమయ్యాడు? సీత నిన్నే అడిగేది. సుధాకర్, రీటా, జోలా జోలా
మూగిన బాబు ముద్దుల్లా నగవులకే చల్లని లాలి డబ్బులు కాసపడి నా చిన్న వయసులోనే నాకు బలవంతంగా పెళ్లి చేశారు. కూలి పని చేసి బతికే నన్ను ఈ ఇంటికి పెళ్లి కూతురుగా తీసుకొచ్చి పడేశారు. పండంటి బిడ్డని కన్నాను. ఈ భవనంలో నేను నా కొడుకు మాత్రమే. ఏమయో ఆనాడు జరిగినది, ఏమయో ఏమయో ఆనాడు జరిగినది. వద్దని అంటున్నాను వెళ్ళవే, జోలా జోలా
రమ్మంటున్నానుగా రామా, ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి రా. మమత, నేను పృథ్వీని. వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వు పృథ్వీ కాదు. మమత, నన్ను చూడు, నేను పృథ్వీని. హే సీత, ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను రామా. నేను చెప్పినట్టు చెయ్యనంతే. రా సీత, త్వరగా రా. మమత, మమత, నాకు చాలా భయంగా ఉంది. వద్దు, మనం ఇంట్లోకి వెళ్తాం అంత మంచిది కాదు. కట్టెలు తెచ్చుకుందాం, మంట వెలిగిద్దాం, పొద్దున్నే నుంచి వెళ్ళిపోదాం. లేదు, ఈ అగ్ని నేను ఆవాహన చేయలేదు. నమ్మని వాళ్ళని నమ్మిస్తుంది, నమ్మని వాళ్ళని హత్త మారుస్తుంది. పసిపిల్లలు ఓకే, ఒయ్యల్ని వెరక్కొట్టడం మంచిది కాదు. నమ్మకం ఓకే, మూఢ నమ్మకం నాట్ ఓకే. Huh.
అబద్ధం మాయమ్మా అబద్ధం. బిడ్డని పోగొట్టుకొని సర్వస్వాన్ని కోల్పోయిన ఆ మాయమ్మ ఆత్మ ఎన్నడు శాంతిస్తుందో, ఇంకా ఎందరిని బలి తీసుకుంటుందో. ఆగింది నా శ్వాస, చీకటిది ఏ భాష, వెలుగుది ఏ ఘోష, ఏ ఘోష. కలవరముతోనే గడిచింది రాత్రి, కన్నీట తడిసింది ధరిత్రి. గాయాలే గేయాలై ప్రాణమే మోరగిలే, వేటగాడు ఎవరు లేరు మాణమే మోతగిలే. పాడు బావిలో నీటి అద్దంలోన చెరిగిపోయెను ఆ చంద్రబింబం. చీకటిది ఏ భాష, వెలుగుది ఏ